రాష్ట్రానికిరోజు బాధాక ఒక రైతన్న అల్లంట నీళ్ళు వస్తే నిజంగానే అది చూసి చాలా బాధ వస్తుంది. గత 17 నెలల్లో ఇది మూడోసారి ఈ ప్రాంతానికి వస్తుంది. జగన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో రైతు రాజ్యం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు రైతులు లేని రాజ్యంగా తయారు చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు వరదలో 11 జిల్లాలు దాదాపు 200 ప్లస్ మండలాలు 8000 ఇళ్ళు ఈరోజు ముక్కుగురైంది. అంతేకాకుండా 14 మంది చనిపోయారు. ఇవన్నీ జరిగినాయంటే దీనికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం ఇంకేది కాదు. గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు చాలా వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తుందని తెలుసుకుని సహాయ చర్యలు చేపట్టేవారు. వరద వస్తుంటే అందరినీ తీసుకెళ్ళి ఒక కేంద్రంలో ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అందరు తెలుసు మహారాష్ట్రలో బాగా వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో బాగా వర్షాలు పడుతున్నాయి, అందరు తెలిసిన విషయమే. కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించే పరిస్థితి లేదు. అంతెందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరదల గురించి సమీక్ష ఎప్పుడు చేశారు? నిన్న కాక మొన్న తెలియదు ఆయనకి? ముందలే వర్షం వస్తుంది వరద వస్తుందని తెలీదా? అంటే భారతదేశ ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టుకుంటారు? ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మీరు చూస్తే మొన్న నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకునే ఈరోజు వస్తుంటే రైతులను కలిశారు, కౌలు రైతులను కలిశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగా వచ్చిందా మన రైతు భరోసా అని, అని ఒక్కనే ఒక్క రూపాయి రాలేస్తారు మాకు. అదే అసెంబ్లీలో కౌన్సిల్లో మంత్రి గారు కూడా పెద్ద ఊగిపోతూ ఉంటాడు, మేము ఇస్తాము చూడండి చూడండి, మంత్రి గారిని దిగి రమ్మంటున్నా, వచ్చి చూడండి వాస్తవాలు. మంత్రులందరూ హెలికాప్టర్లో గుయ్యం తిరుగుతున్నారు పైన. ఒక మంత్రి గారు కరోనా వస్తే హెలికాప్టర్లోనే ఏకంగా వెళ్ళాడు ఆయన, లేదు ఏకంగా ముఖ్యమంత్రి కూడా రాని పరిస్థితి. చాలా అన్యాయం జరుగుతుంది రైతులకి, చాలా బాధాకరం. ఎక్కడ కానీ ఎక్కడ అది ఇవ్వలేదు. రైతు రథాలు ఇచ్చాం, అవి ఇప్పుడు ఇవ్వట్లేదు. అనంతపూర్ జిల్లాలో అయితే వేరుశనగ అకాల వర్షం వల్ల దెబ్బతింటే ఎక్కడ కానీ స్పందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఎందుకు స్పందించడం నాకు ఆశ్చర్యం వస్తుంది. హుదూద్ వచ్చినప్పుడు 48 గంటల్లో మొత్తం విశాఖపట్నానికి విద్యుత్ అందజేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వర్షాలు పడితేనే 24 గంటలు కరెంట్ లేని పరిస్థితి. 9 గంటలకు రైతులకు మేము ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఒక రైతుతో చెప్పించండి ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఇంకా అంతేకాకుండా అడుగడుగున రైతుల్ని అవమానించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం. టీషర్ట్లు వేసుకుంటే రైతులు కాదంట, బనియన్ వేసుకుంటే రైతులు కాదంట, స్మార్ట్ ఫోన్ అంటే రైతులు కాదంట. ఎంత అన్యాయం చూడండి. అంటే అడుగడుగునే రైతులను అవమానిస్తారు. వాళ్ళ పార్టీ పేరులోనే ఉంది రైతు, కానీ రైతుల్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇంకా రైతు నడ్డు ఎరగొట్టేదానికి ఈరోజు చూస్తే ఏకంగా ఉంటుంది మీటర్లు బిగిస్తారని. ఏంటి దానిపైన మీ అభిప్రాయం? అది ఒకటే, మేము ఒప్పుకోం. ఆనాడు మీ తాతగారే అధికారంలోకి వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు, తర్వాత ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే నడవాలి. అంతేగాని ఈ ప్రభుత్వం నేను నిలదీస్తున్నా. ఏం చేశారు మీరు గత 17 నెలలు రైతులకి? రైతు బడ్జెట్ 19,000 కోట్లు ఉన్న బడ్జెట్ని మన పోయిన సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారని? 6,000 కోట్లు, 30%. అంటే జీతాలు దానికే సరిపోయింది డబ్బులు. రైతు భరోసా నామమాత్రంగా ఇచ్చారు. రైతు భరోసా మీరు ఏం చెప్పారు? అధికారులు దాంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జత చేసి ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు రైతు అన్నంటే అంత చిన్న చూపు? ఎందుకు మంత్రులు స్పందించట్లేదు? ఇప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఆనాడు తిట్లు తుఫాను వస్తే మేమందరం శ్రీకాకుళంలో ఉన్నాం. 2 వారాలు ముఖ్యమంత్రి గారు ఏకంగా పలాసాకు వచ్చారు, ప్రతి మండలంగా ఒక మంత్రిని వేశారు. ప్రజాప్రతినిధులతో అధికారులతో మేము ఆ రోజు పనిచేసాం, సహాయం అందజేశాం. ఒక తిట్లిలోనే రైతులకి 160 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆనాడు అందించాం. కానీ ఇప్పుడు చూస్తే ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొన్న జనవరి మాసం వరకు మేము
ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కేవలం 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు అందజేశారు. ఇదేనా రైతన్న రాజ్యం? ఇదేనా మీరు చేసేది రైతులకి న్యాయం? ఈరోజు ప్రభుత్వం నేను నిందిస్తున్నాను. ఇది ఇక్కడనే కాదు, ఒక గుంటూరు కృష్ణా జిల్లానే కాదు, 11 జిల్లాలో ఇప్పుడు వరద సమస్య ఉంది. ఇది కేవలం మిస్మేనేజ్మెంట్, బ్లాడ్ ప్లానింగ్. మనకి ఎన్ని డ్యాంలు ఉన్నాయో తెలుసు, ఎన్ని బరాజులు ఉన్నాయో తెలుసు, అక్కడ నీరు పడితే ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళని ఇక్కడ వచ్చినాకని తెలుసు. అంతగానే ప్లానింగ్ చేస్తుంటే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముందలే 10 రోజుల క్రితమే సమీక్ష చేస్తుంటే ఈరోజు పొలాలు మునిగే పరిస్థితి ఉండేది కాదు. కేవలం ముఖ్యమంత్రి గారు అలసత్యం వల్లనే ఈరోజు రైతన్న ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు బయటకు రావట్లా? చాలా ఆశ్చర్యం వస్తుంది, ఎందుకు ఆయన బయటకు రావట్లా? అదే ప్రజలపైన దొంగ కేసులు పెట్టాలన్నా లేదంటే ఇబ్బంది పెట్టాలంటే మటుకు రెడీగా ఉన్నారు వాళ్ళ నాయకులు. కానీ అదే రైతులు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు మీరు బయటకు రావట్లా? ఎందుకు ముఖ్యమంత్రి గారు పర్యటించట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు పర్యటించట్లేదు? అధికారులు కూడా ఎందుకు బయటకు రావట్లేదంటే చాలా బాధ వేస్తుంది. ఇది చాలానే, ఇప్పుడన్నా మీరు రైతులను ఆదుకోండి, అంటే రాబోయే రోజుల్లో ఒక ఉద్యమం కాబోతుంది రైతులందరితో. చివరిగా రైతులు కూడా నేను హామీస్తున్నాం, మోటార్లకి మీటర్లు బిగించడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవట్లేదు. ఈ విషయం పైన మీతో కలిసికట్టుగా మేము పోరాడతాం. కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం బలవంతం చేయలే ఈ ప్రభుత్వం అయినా మీరు మీటర్లు బిగించాలని ఎవడు చెప్పలా. కానీ ముఖ్యమంత్రి గారు ఇంక ఎక్కువ అప్పు తీసుకోవచ్చని, మీటర్లు బిగిస్తే ఎక్కువ అప్పు వస్తుందనే ఆలోచనతో ఆయన ఈరోజు ఈ మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నాం. రైతులందరూ ముఖకంఠంతో చెప్తున్నారు మేము సస్య మీరు ఒప్పుకోమని కూడా. దాంతో వాళ్ళతో కలిసికట్టుగా మేము పోరాడతాం, ఉద్యమిస్తాం. అంతేకాకుండా గత 2 సార్లు వరద వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ జరిగింది, కానీ 1 రూపాయి విలువ. ఈరోజు విఆర్ఓ గారు ఉన్నారు, విఆర్ఓ గారిని అడిగా ఏంటంటే ఏమైంది సార్, పోయిన సంవత్సరం అయింది, వచ్చే వారంలో మేము డబ్బులు ఇస్తామని. నేను అడిగా పోయిన సంవత్సరం వచ్చే వారు ఇస్తే ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తావు నువ్వు సార్? అదే సార్, డబ్బులు లేదంటున్నారు సార్, అక్కడ లేదంటున్నారు, ఇక్కడ ఫైల్ ఉంది. ఏంటండి ఇది? తిట్లీ జరిగితే 28 రోజుల్లో నష్టపరిహారం మనం చెక్లు అందజేసాం. 28 రోజుల్లో నష్టపరిహారం చెక్లు అందజేశాం మీరు 160 కోట్ల రూపాయలు. ఈ ముఖ్యమంత్రి గారు కాదు, ఏంటో నాకు అర్థం అవట్లా. ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రావాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. దయచేసి రైతులను ఆదుకోవాలని నేను కోరుతున్నాను. ఆదుకోపోతే మటుకు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని వాళ్ళకి హెచ్చరిస్తాం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా ఈ ప్రాంతం అంతా కూడా ముంపుకు గురవటం, ఆ ముంపుకు గురే అంశం గతంలో కూడా చాలా అనుమానాలు ప్రజల్లో, మరి ముఖ్యంగా రైతాంగంలో రేకెత్తించడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా 6-7 లక్షలు క్యూసిక్లు నీరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా రైతులకి పంట నష్టం జరగకుండా ఆ కృష్ణమ్మ తల్లి మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత వీళ్ళ అనాలోచితమైన నిర్ణయం కేవలం మాజీ ముఖ్యమంత్రి గారి ఇల్లు వరదకి ముంపుకు గురైంది అని చెప్పి చెప్పాలనే ప్రయత్నంతో నీటిని ఆపి వదలడం వల్ల ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూ ఉన్నాయి. గతంలో కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వానికి, ఇది న్యాయం కాదు, అన్యాయం. రేయనక పగలనక ఎండనక వాననక పనిచేసే రైతన్న యొక్క పొట్టని కొడతా ఉన్నారు మీ అందరు కూడా. ప్రకృతిష్టం చేసే కార్యక్రమాన్ని ఈ రోజున మా ప్రాంతంలో చూస్తూ ఉన్నాం, ఇది 3వ సారి. గతంలో నష్టానికి గురైన రైతాంగానికి ఎవరికి కూడా న్యాయం జరగల, నష్టపరిహారం ఇవ్వలా, మరలా 2వ సారి జరిగింది అప్పుడు ఇవ్వలేదు. ఎన్యూమరేషన్ కూడా చేయటం మానేశారు. ముఖ్యమంత్రి గారు మాత్రం పర్యటన చేసి 5,000 రూపాయలు ఎవరైతే ఏ ప్రాంతం అయితే ముంపు గురైందో ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తానన్న ప్రకటన
మాటలకి की పరిమితం అయ్యింది తప్పితే ఎక్కడ కూడా చేతల్లో మేము చూడలేదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను। ఇలాంటి తర్ణంలో మరి నిన్న ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకి లోకేష్ గారు అదే విధంగా నిన్నంతా కూడా మేము అందరం కలవడం జరిగింది। నేను మన ప్రాంతాలన్నిటిని చూడాలి అని చెప్పాను అంటే మేము అన్న ఒకటి రెండు రోజులు చూసిన తర్వాత వెళ్దాం అంటే కాదు వెంటనే చూడాలి అని చెప్పి ఆయన చెప్పటం ఇవాళ ఉదయమే దుగ్గిరాల తాడేపల్లి అదే విధంగా కొల్లిపర మండలం అదే విధంగా కొల్లూరు మండలానికి కూడా పర్యటన ఈ రోజున రైతుల్ని పలకరించాలి ఆత్మీయంగా ఇవాళ ఆవేదనతో ఉన్న రైతాంగాన్ని భుజం తట్టి ఈ రోజున ప్రభుత్వంతో పోరాటం చేసినా సరే నష్టాన్ని నివారించే ప్రయత్నం చేయడానికి ఈ రోజున లోకేష్ బాబు గారు మన ప్రాంతాన్ని సందర్శించినందుకు మనందరం కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించేదాకా కూడా ఈ పోరాటం జరిగింది అని చెప్పి మీకు న్యాయం జరిగేలాగా నష్టపరిహారం అందేలాగా ఈ రోజు ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తాం। వడదలనేయి వాతావరణంలో మార్పుల వల్ల సంభవిస్తా ఉంటాయి కానీ ఈ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 17 నెలలు అవుతా ఉంది। 17 నెలల కాలంలో 14 నెలల్లో మూడోసారి వరద వచ్చింది। ప్రకృతి వైపరీత్యం వల్ల వరద వస్తే పరల ప్రజలు తట్టుకుంటారు అర్థం చేసుకుంటారు కానీ కృత్రిమంగా సృష్టించిన వరదలు ఈ మూడు వరదలు కూడా ఎందుకంటే 2009 లో 11.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది కృష్ణానదికి। ఆ రోజు కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి దాఖలాలు లేవు। గత సంవత్సరం 8 లక్షల క్యూసెక్ల వరద వస్తే అప్పటి వరకు కూడా మొత్తం అదంతా స్టాగ్నేట్ చేసి నిలుపుదల చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉండేటటువంటి ఇల్లు కానీ ఆ కరకట్ట కానీ తద్వారా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు ముంచాలని చెప్పి ఒక దురాలోచనతో దుష్ట ఆలోచనతో ఆ రోజున వరదకు కారణమైంది ప్రభుత్వం। ఇప్పుడు రెండుసార్లు కూడా అదే పరిస్థితి। వీళ్ళు ముందు జాగ్రత్త తీసుకొని ఒక 4 రోజుల ముందు నుంచి గ్రాడ్యువల్గా వదులుకుంటా వస్తే 2 లక్షలు 3 లక్షలు క్యూసెక్లు అసలు ఏ సమస్య ఉండేది కాదు। ఇంతవరకు 14 నెలల క్రితం జరిగినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి ఈ రోజు వరకు కూడా నయా పైసా నష్టపరిహారం చెల్లించాల మొన్న 20 రోజుల క్రితం జరిగినటువంటి వరదల్లో ఈ రోజు వరకు కూడా నష్టపరిహారం అంచనాలు కూడా తయారు చేయాల మళ్ళా ఈ రోజున దెబ్బ మీద దెబ్బ రైతాంగం విపరీతంగా నష్టపోతా ఉన్నారు। పేదవాళ్ళు ఇళ్లలోకి నీళ్లు వచ్చేసి లంగ గ్రామాలన్నీ కూడా రహదారులు కూడా దిగ్బంధనానికి గురయ్యి గ్రామానికి గ్రామం మరి పరిస్థితులు అన్నీ కూడా దారుణంగా తయారయ్యి రహదారులు కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఇలా గ్రామాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి। మరి ఇలా తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలి పేదవాళ్ళని ఇళ్లలో మరి నీరు ఏ ప్రతి ఇంట్లో నీరు చేయని ప్రతి ఇంట్లో కూడా ఎన్యూమరేట్ చేసి అందరూ కూడా నష్టపరిహారం చెల్లించాలి। ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా బయటకు వచ్చిన దాఖలాలు కనపట్టాల ఆయన రాజప్రసాదంలో నుంచి బయటకు రావట్లా ఏం చేస్తున్నాడో తెలియదు। మన గోదావరి వరదల్లో మాత్రం ఒకసారి ఫ్లై పైన ఏదో ఏరియల్ సర్వే చేశాడని చూసాం మరి పక్కనే ఉంది మొత్తం కూడా ఆయన ప్రాంతం అంతా మునిగిపోయింది। ఇలా ప్రతిపక్ష నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ రోజున ప్రజల్ని పరామర్శించడానికి వాళ్ళని ఏ విధంగా ఉన్నారు రైతాంగం అనేది చూడటానికి ఈ రోజున ఇలా మొత్తం 3 నియోజకవర్గాలు కూడా మంగళగిరి తెనాలి వేమూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉన్నారు। ముందు ప్రభుత్వ యంత్రాంగంతో కదిలి రావాలి ఇలా ఎన్యూమరేట్ చేయాలి మొత్తం నష్టపరిహారం తక్షణమే చెల్లించాలి లేకపోతే తెలుగుదేశం పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రంగా రూపొందించే ప్రణాళిక రూపుదిద్దుకుంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను। ఈరోజు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మా ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి నాయకత్వంలో అలపాటి రాజా గారు నక్కాన బాబు గారు అలాగే శ్రావణ్ గారు అందరం కలిసి నేను కలిసి ఈరోజు మంగళగిరి అలాగే తెనాలి వేమూరు నియోజకవర్గం పర్యటించడం జరుగుతూ ఉంది। ఇది కేవలం ఏదైతే ఈ రెండు జిల్లాలు కృష్ణా గుంటూరు జిల్లాలు రెండు కూడా ఈ రాష్ట్రాలు అందరికంటే కూడా ఎక్కువగా అన్యాయం జరిగింది అమరావతి క్యాపిటల్ ఇక్కడ తీసేయడం మూలంగా తీసేస్తానని వాళ్ళ ఆలోచన మూలంగా అలాంటి వారి మీద మళ్ళీ గుదిబండ వేసే విధంగా అమరావతి ముంపు చూపించాలని చెప్పి ఒక దురాలోచనతో ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో దాని యొక్క వారిని కృషి చేయడం కోసమే ఈరోజు కింద అధికారిని అధికారులందరూ కూడా కలిసి ఈ యొక్క కృత్రిమంగా ఈ వరదను సృష్టించి ఒక్కేసారి మొత్తం కూడా ప్రకాశం బ్యాలెన్స్ వదిలి లేదా పైన కూడా ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఇల్లు ముంపుకు గురి చేసే విధంగా వాళ్ళు ఒక ప్రణాళిక వేసుకుని చేయడం మూలంగా ఇక్కడ ఇంతమంది రైతులు ఏది ఎకరాకి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన ప్రతి ఒక్క రైతు కూడా ఈరోజు రోడ్డు పడ్డాడంటే అది కేవలం ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు చేసేటువంటి పెద్ద మిస్టేక్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను। నేను ఒకటి అడుగుతా ఉన్నాను సూటిగా ఏదైతే ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఎప్పుడు ఎలాంటి ప్రకృతి వైపరీతం వచ్చినా కానీ మన తుఫాన్ చూసాము ఉదూత్ తుఫాన్ చూసాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉండి రాష్ట్రాన్ని కాపాడిన గొప్ప వ్యక్తి వారి
వారి ఇంటిని వారు కాపాడుకోలేరా లేదా వారి ఇంటి మూలంగా ఎవరికి నష్టం జరుగుతుంటే వారు ఆలోచించారా అని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం అమరావతి ప్రాంతానికి చెడ్డ పేరు తీసుకురావాలి, అలాగే ఈ యొక్క ఇంటిని ముంపుగా చూపించి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఆ దురాలోచనతో ఇంతమంది వేల మంది రైతులు మేము చూస్తా ఉన్నాం ప్రతి ఒక్క కట్ట మీద ప్రతి ఒక్క దగ్గర కూడా వేల మంది రైతులు అక్కడ ఉండి వారి యొక్క ఆవేదనని లోకేష్ బాబు తెలియజేస్తాను. తప్పకుండా ఇది వచ్చి పర్యటన కాదు, తప్పకుండా వారు గతంలో జరిగినటువంటి నష్టానికి ఎన్యుమరేషన్ అవ్వాలి, వాళ్ళకి పేమెంట్ రావాలి. ఈ రోజు కూడా తప్పకుండా ఏదైతే నష్టం జరిగిందో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా ఈ యంత్రాంగం అంతా రాసుకుని తప్పకుండా వాళ్ళు ఇచ్చే దిశగా మేము అందరం కలిసి పోరాటం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాను. అలాగే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కడ కూడా మేము అడుగుతూ ఉంటే ఇప్పుడు దాకా కూడా ఈ 4 రోజులైంది వరద వచ్చి ఇప్పుడు దాకా కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం తరఫున ఒక్క అధికారికని వచ్చి అసలు ఏం జరుగుతుంది, మీకు ఏమైనా కావాలా, ప్రత్యామ్నాయ ఇల్లు కూడా మునిగిపోయినాయి కొన్ని దగ్గర మేము చూసాం, ప్రత్యామ్నాయంగా ఒక ఏర్పాట్లు కానీ నేను కట్ట మీద పోతా ఉంటే ఒక సహాయ చర్య కూడా ఏది కూడా లేని లేకపోతే నిజంగా చాలా బాధాకరం విషయం. తప్పకుండా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. రైతన్న కన్నీరు రాష్ట్రానికి ఈరోజు బాధాకరం. రైతన్న అల్లంట నీళ్ళు వస్తే నిజంగానే అది చూసి